నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. అంబేద్కర్ ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ పయనం. డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు. రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే సత్తా చంద్రబాబుకే ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మోదుగుల. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. భారత రాజ్యాంగం వల్లనే దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతున్నదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతం అమలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిపాలన కొనసాగిస్తున్నదని ఆయన చెప్పారు. దేశం అభివృద్ధి చెందడానికి రాజ్యాంగమే కారణమన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు గుంటూరు మార్కెట్ సెంటర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగాయి. మీడియాతో డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 124వ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మరి రాజ్యాంగ నిర్మాత వారు చూపినటువంటి బాటలో ఈ రోజున ఈ భారతదేశం ఇంత సుస్థిరంగా ఉందంటే వారు రచించినటువంటి రాజ్యాంగం మూలానే ఈ రోజున మరి విభిన్న కులాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలున్న భిన్నత్వంలో ఏకత్వంలా ఉన్నటువంటి అది ఒకే ఒక కారణం వారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని పంచి కూడా పనులు సాగిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరి వారి రాజ్యాంగాన్ని మేనిఫెస్టోలాగా తయారు చేసుకుని వారు చూపినటువంటి బాటలో ముందుకు పోతూ ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వారు చూపినటువంటి బాటలో ఈ భారతదేశం అంతా అభివృద్ధి పదంలో శాంతి కాపంగా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారు చూపినటువంటి బాటలో ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరం కూడా మనం చేసుకుంటాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తమ పార్టీ కృషి చేస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ దశ దిశలను నిర్దేశించే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉన్నదన్నారు. తెలుగు జాతికి పట్టిన పీడలు కాంగ్రెస్, వైఎస్ఆర్సీ పార్టీలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులలో ఉత్తమమైన వారికే ఓటు వేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈ నెల 12వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీనితో మొన్నటి వరకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంలో తాత్సారం చేశాయి. సోమవారం 3 పార్టీలు దాదాపుగా అభ్యర్థులైన జాబితాలను ప్రకటిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాలరెడ్డిని ప్రకటించారు. ఆయన సమక్షంలో 100 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సోమవారం టీడీపీలో చేరారు. అరండల్పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పి వారందరినీ మోదుగుల ఆహ్వానించారు. ఈ సందర్భంగా క్యూటీవీతో ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 124 జయంతి సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నన్ను ప్రకటించడం, ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 124 జయంతి సందర్భంగా ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఏ జాతి కోసం అయితే పోరాడుతున్నాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అదే ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పి ఈ గుంటూరు పశ్చిమ వర్గంలో ఉన్నటువంటి అవినీతిని పారదోలి ఈరోజు ఈ యొక్క తెలుగు జాతికి పట్టినటువంటి పేడ ఈ కాంగ్రెస్ పార్టీ, వైకాపాలు, ఈ రెండు పార్టీలు తరిమి కొట్టాల్సిన బాధ్యత గుంటూరు పట్టణ ప్రజానీకం మీద ఉంది. ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు గుణగణాలు పరిలో తీసుకొని ఒక కన్నా లక్ష్మణ్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి ముగ్గురులో ఎవరు అత్యుత్తములని భావించి ప్రజలు ఓటేయాల్సిన బాధ్యత ఉంది. అట్లా ఈరోజు పార్టీల్లో కూడా చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సీమాంధ్రకు దశ దిశ నిర్దేశించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగు జాతిని ప్రేమించేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో వచ్చినటువంటి పార్టీ గారిని బట్టి ఈ తెలుగుదేశం పార్టీని కూడా మీరు గెలిపించాల్సిన బాధ్యత ఉంది. అందుకని ముఖ్యంగా గుంటూరు అనేది ఒక రాజకీయ చైతన్య నగరంగాను బట్టి ఇక్కడి నుంచే నాంది బలకాలి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించాం. మరి ఆయన ఆశయాల కోసం మేము పనిచేయాలంటే మాలాంటి వారు కూడా చట్టసభలో ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎండాకాలం వస్తున్నదంటే మండే ఎండలకు సామాన్యులు ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు.
దిక్కు మొక్కు లేని జనం వర్షాలకు చలికి ఎండలకు రాలిపోతూనే ఉంటారు. సామాన్యుల ప్రాణాలే కాదు ఎండాకాలంలో సంభవించే అగ్ని ప్రమాదాల మూలంగా గుడిసెలు కాలిపోయి సర్వస్వం కోల్పోవలసి ఉంటుంది. ఈ ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను ప్రతి ఏటా చేపడుతూ ఉన్నది. అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరగనున్నాయి. ఈ వారోత్సవాల ప్రారంభం రోజైన సోమవారం గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న అగ్నిమాపక కార్యాలయంలో సభ జరిగింది. అగ్నిమాపక పరికరాలను ఈ సభలో ప్రదర్శనకు ఉంచారు. సభలో జిల్లా అగ్నిమాపక శాఖాధికారి మాట్లాడారు. ముందు జాగ్రత్తలు తీసుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. సిబ్బంది సహితం ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ఈ అగ్నిమాపక వారోత్సవాలు కమెమరేషన్ సందర్భంగా అంటే 1944లో డిఎఫ్ఓఆర్ చెప్పినట్టుగా 1944లో ముంబైలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఎక్కువ మంది ఈ అగ్నిమాపక సిబ్బంది అసూలు కోల్పోయినందువలన వాళ్ళకి స్మృతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ గత 70 సంవత్సరాలుగా వారి స్మృతికి గుర్తుగా ఈ అగ్నిమాపక వారోత్సవాలు ప్రతి సంవత్సరం భారతదేశం మొత్తం మీద ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రారంభిస్తున్నారని జరుపుకుంటున్నారని తెలియపరిచినారు. కాబట్టి డిఎఫ్ఓ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా అగ్నిమాపక సిబ్బందిలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిబద్ధతతో సిన్సియర్గా నిజాయితీగా పనిచేస్తూ వారికి పనిచేసి ఈ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ ఎక్విప్మెంట్ని దాన్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా మలుచుకొని ఆ యంత్రాన్ని ఎంత త్వరితగతిన చేసుకొని ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయొచ్చు అనేవి మెలకువలు త్వరగా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదో కొంతమంది టీము దీనికి ప్రత్యేకంగా కేటాయించకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా దానిలో అవగాహన ఉంచేలాగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలా దళితులకు ఉద్యోగ రాజకీయ అవకాశాలు రావడానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రధాన కారణమని వైసీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బాలశౌరి ప్రశంసించారు. దేశంలో ఏ సమస్య వచ్చినా రాజ్యాంగం పరిష్కారం చూపుతుందన్నారు. అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. ఈ యొక్క 124వ జయంతి సందర్భంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఫస్ట్ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు సమాజంలో భారతదేశంలో ఒక అంటరానితనాన్ని నిర్మూలించిన మరి ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లు ఉన్నప్పటికీ అంతకుముందు ఉన్నప్పటికీ ఆయన యొక్క కలం ద్వారా మరి అంబేద్కర్ గారి యొక్క కలం అంటే అది కత్తితో సమానం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. మరి ఆ కలాన్ని తీసుకొని ఈ భారతదేశంలో ప్రతి ఒక్క దళితుడికి వెనుకబడిగినటువంటి వర్గాలకి ఈరోజు రాజకీయంగా కానీ లేదా ఉద్యోగపరంగా కానీ ఇంతమందికి అవకాశాలు కలిగాయంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా ఆయన ప్రపంచ దేశాలన్నిటిని కూడా పర్యటించి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అవసరమో అటువంటి రాజ్యాంగాన్ని సమకూర్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు. మరి ఈరోజు భారతదేశ రాజ్యాంగం అంటే ఒక స్పష్టతతో కూడుకున్నటువంటి రాజ్యాంగం. మరి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏ సమస్య వచ్చినా మరి ఆ పుస్తకం ద్వారా భారత రాజ్యాంగం అనేటువంటి ఒక పుస్తకం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించడానికి దిక్చూసి మార్గం చూపినటువంటి మహానుభావుడు. మరి ఆయన ఈరోజు లేకపోవటం మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించు. యువత ఈరోజు మరి అందరూ ఆయన గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే భారతదేశం ఇంకా ఇంకొక 4 అడుగులు ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా మనం చెప్తాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అరండలపేటలోని బీజేపీ అర్బన్ జిల్లా కార్యాలయంలో జరిగాయి. అంబేద్కర్కు పూలమాలలు వేసి నాయకులు జోహార్లు అర్పించారు.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారు చెప్పారు. బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు, దేశానికి బీజేపీ నేత మోడీల నాయకత్వాలు అవసరమని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీలోనూ చేరడం లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించబడింది. అది కూడా వాజ్పేయి గారి సిద్ధాంతం ప్రకారం బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా కొన్ని ప్రింట్ మీడియా దీంట్లోనూ ఎలక్ట్రానిక్ మీడియా దీంట్లోనూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వైసీపీలో చేరారని చెప్పి పేపర్లోను ఎలక్ట్రానిక్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను దీంట్లో చూసాము. దానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే నిన్న కానీ మొన్న కానీ వచ్చిన పేపర్లో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వాళ్ళకి సభ్యత్వం లేదు, ఏమీ లేకుండానే వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీ నుంచి రిజైన్ చేసి రాజీనామా చేసి మేము వైఎస్ఆర్సీపీలో చేరామని చెప్తున్నారు. ఇట్లాంటి మాటలన్నిటికీ దుష్ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీద ఈ రోజుకే నరేంద్ర మోడీ మీద ఏ విధంగా దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేతకాక రకరకాలుగా రకరకాల నియోజకవర్గంలో జవహర్ బాల ఆరోగ్య రక్ష జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనాయక్ మీడియాతో మాట్లాడారు. వేసవికాలంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వడదెబ్బ నుండి విద్యార్థులను రక్షించాలని ఆయన కోరారు. వాటి వివరాలను మీడియాకు వెల్లడించారు. బాల ఆరోగ్య రక్ష జబార్ ప్రోగ్రాం తరఫున మరి వేసవి కాలంలో మరి విద్యార్థులకు సెలవులు ఎగ్జామ్స్ ఉండటం వలన ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మేము జిల్లా స్థాయిలో వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఎగ్జామ్కి పోయే పిల్లలకు ఎటువంటి వసతులు ఏర్పరచుకోవాలి, అదేవిధంగా మరి ఇప్పుడు 1 గంట పడి ఉంది కాబట్టి ఒక పూట పడి మరి ఎండ ముదరక ముందే పిల్లలు స్కూల్ క్లోజ్ చేసుకుని వస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఎండ తగలకుండా తీసుకున్న జాగ్రత్తల్లో తల్లిదండ్రులు ముఖ్యమైన బాధ్యత వహిస్తూ మరి వాళ్లకు ఉదయం 10:30 కల్లా ఇంటికి వచ్చేటట్టు చూసుకోవాలి, అదేవిధంగా మధ్యాహ్నం పూట బయట ఎండలో తిరగనీయకుండా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వెళ్ళేటట్టు చూడాలి ఏదైనా అవసరమైతే. అదేవిధంగా ఎవరికైనా పిల్లలకు దృష్టి సంబంధించి దగ్గర దృష్టిగా